2010లో రజనీకాంత్ గారి రోబో సినిమా వచ్చినప్పుడు మనిషికి రోబో సహాయం చేయడం ఈ కాన్సెప్ట్ బాగుంది అని చూసి ఆశ్చర్యపోయాం. ఇప్పుడు 2024 ఈ కాన్సెప్ట్ నిజమైంది. టెస్లాకు చెందిన ఆప్టిమస్ రోబోట్ మనిషికి సహాయం చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెదడుని అమర్చుకుని సిద్ధమంటున్నాయి. ఇలా ఎన్నో కంపెనీలు రోబోలని మనుషులకు ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నాయి. ఈ వీడియోలో మనం 2024 మనిషికి 6 రంగాల్లో ఉపయోగపడుతున్న ఏ రోబోల గురించి తెలుసుకుందాం. 6వ రంగం ఎలక్ట్రిసిటీ. ఇది చైనా దేశానికి చెందిన వైర్మెన్ రోబో. హై టెన్షన్ వైర్స్ కనెక్షన్ లూజ్ అయినప్పుడు లేదా పాడైనప్పుడు మనిషి స్థానంలో ఈ వైర్మెన్ రోబోని ఉపయోగించి 98% యాక్యురసీతో తనకిచ్చిన పనులని పూర్తి చేస్తుంది. వైర్ మిల్లీమీటర్ లెవెల్లో కూడా ఖచ్చితత్వం దీని సొంతం. ఈ రోబోకి 2 చేతులు ఉంటాయి. AI టెక్నాలజీని ఉపయోగించి డీప్ లెర్నింగ్ ద్వారా వివిధ రకాల టాస్క్ ని పూర్తి చేయగలదు. ఈ రోబో ఆపరేషన్ చేసే టైంలో మనిషి ప్రమేయం కూడా తక్కువే. ఈ రోబో తానంతట అదే లూజ్ కనెక్షన్ వైర్ ని కనిపెట్టి పట్టుకుని కనెక్ట్ చేస్తుంది. ఈ రోబో వల్ల లైన్ మెన్ కి మరింత భద్రత లభిస్తుంది. ఎక్కువగా పవర్ గ్రిడ్స్ వద్ద సమస్యలు వచ్చే ప్రాంతంలో ఈ వైర్మెన్ రోబో సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇలా రోబోలను కరెంటు పనులు ఉపయోగించడం ద్వారా మనిషి తీసుకునే రిస్క్ తగ్గుతుంది, పనిలో ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. 5వ రంగం కన్స్ట్రక్షన్. ఇది జపాన్ దేశానికి చెందిన హ్యూమనాయిడ్ రోబోట్. దీని పేరు HRP-5P. ఈ రోబోని కన్స్ట్రక్షన్ రంగంలో ఉపయోగిస్తున్నారు. డ్రైవాల్ ఇన్స్టాలేషన్ కోసం దీన్ని ఉపయోగిస్తున్నారు. తానంతట అదే చెక్క ప్లైవుడ్ ని తీసుకుని గోడకి అమర్చి మేకులని బిగిస్తుంది. అయితే ఈ రోబో మనిషంత వేగం అయితే కాదు. రోబో చేసే పనిని మనుషులు 3 రెట్లు వేగంగా చేయగలుగుతారు. కానీ ఈ రోబోని తయారు చేసి 6 సంవత్సరాలైంది. ఈ 6 సంవత్సరాల్లో దీని వేగం మరింత పెరిగి ఉండవచ్చు. కన్స్ట్రక్షన్ రంగంలో ఇటువంటి రోబోల వల్ల ఉపయోగంతో పాటు కార్మికులకి ఉద్యోగాల రూపంలో ఇబ్బందులు ఉండవచ్చు. 4వ రంగం వేర్ హౌస్. ఇదే ఫ్లిప్కార్ట్ కంపెనీ సొంత వేర్ హౌస్. ఈ వేర్ హౌస్ లో మనుషులతో పాటు రోబోలు కూడా పనిచేస్తాయి. ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ లో రోజుకి వేల సంఖ్యలో ప్రొడక్ట్స్ డిస్పాచ్ అవుతాయి. అయితే ఈ ప్రొడక్ట్స్ ఒక్కోటి ఒక్కో పిన్ కోడ్ చేరుకోవాలి. బార్ కోడ్ ఆధారంగా ఫ్లిప్కార్ట్ వేర్ హౌస్ లోని సార్టింగ్ రోబోట్లు పార్సిల్స్ ని విభజిస్తాయి. భారతదేశంలో సార్టింగ్ టెక్నాలజీ AI రోబోట్ ని తీసుకొచ్చిన మొట్టమొదటి కంపెనీ ఫ్లిప్కార్ట్. గంటకి ఈ రోబోట్ 4,500 ఆర్డర్స్ ని ప్రాసెస్ చేస్తుంది. మనకి పార్సిల్ త్వరగా డెలివరీ అవుతుందంటే ఈ AI రోబోలు కూడా ఒక కారణమని చెప్పాలి. వేర్ హౌస్ లో పార్సిల్ సార్టింగ్ కి ఈ రోబోని ఫ్లిప్కార్ట్ ఉపయోగిస్తుంటే అమెజాన్ కంపెనీ వేర్ హౌస్ లో పార్సిల్స్ ని లోడ్ చేయడానికి ఎజిలిటీ రోబోటిక్స్ తయారు చేసిన రోబోల్ని ఉపయోగిస్తున్నారు. ఈ రోబోలు పార్సిల్స్ ని బాక్సుల్లో పెట్టి కన్వేయర్ బెల్ట్ మీద పెట్టడం దీని పని. చుట్టుపక్కల ప్రాంతాన్ని చూడటానికి వీటి కంటి దగ్గర ఇమేజ్ రికగ్నిషన్ కెమెరాలను అమర్చారు. 3వ రంగం మైనింగ్. ఈ కుక్క రోబో పేరు స్పాట్. అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ కంపెనీ ఈ రోబోని తయారు చేశారు. దీని ప్రత్యేకతలు తానంతట అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. దారిలో ఏదైనా అడ్డు వస్తే తన రూట్ ప్లాన్ ని మార్చుకుంటుంది. ఈ కుక్క రోబోని మైనింగ్ రంగంలో ఉపయోగిస్తున్నారు. మైనింగ్ ప్రాంతంలో విషవాయువులు వెలువడే అవకాశం ఉంటుంది. ఆ సమాచారాన్ని లైవ్ లో సేకరించడం, చిన్న చిన్న వస్తువుల్ని ఆ ప్రదేశంలో కార్మికులకు చేరువేయగలదు. స్పాట్ రోబోట్ AI టెక్నాలజీ ద్వారా డేటాని కలెక్ట్ చేసుకుంటుంది. తాను వెళ్లే దారిని డిసైడ్ చేసుకుంటుంది. ఈ రోబోట్ బ్యాటరీ బ్యాకప్ సాయంతో పనిచేస్తుంది. 2వ రంగం ఎడ్యుకేషన్. ఈ రోబో పేరు ఐరిస్. కేరళ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడం కోసం మేకర్ ల్యాబ్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన AI రోబోట్ ఇది. ఇది పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు క్రమశిక్షణ కూడా నేర్పిస్తుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ టీచర్. ఈ టీచర్ వచ్చాక స్టూడెంట్స్ పాఠాలు మరింత ఆసక్తికరంగా వింటున్నారని స్కూల్ యాజమాన్యం తెలపడం విశేషం. దాదాపుగా 5 అడుగులు పైగా పొడవుండే ఈ ఐరిస్ రోబో టీచర్ కంటి వద్దనే ఉన్న ఇమేజ్ సెన్సింగ్ సెన్సార్ల సాయంతో పిల్లల్ని చూడగలుగుతుంది. అలానే ఇందులో అమర్చిన స్పీకర్ల ద్వారా మాట్లాడగలుగుతుంది. వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా పిల్లలు అడిగిన ప్రశ్నలని కనుక్కుని తన స్పీకర్ల ద్వారా సమాధానం చెప్పగలుగుతుంది. మొదటి రంగం హెల్త్ కేర్. అమెరికాకు చెందిన డిలిజెంట్ రోబోటిక్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన రోబోట్ పేరే మాక్సీ. ఈ రోబోట్ నర్సులకి ఉపయోగపడటానికి తయారు చేశారు. నర్సులకి కావలసిన PPE కిట్స్, మాస్కులు, స్కాన్ రిపోర్ట్స్, స్టెథోస్కోప్, సిజర్స్, మెడికల్ టేప్ ఈ రోబోలు తీసుకువెళ్తాయి. నర్సులకి కావలసిన టైంలో ఈ రోబో దగ్గర నుంచి ఆ పరికరాలను తీసుకుంటుంది. ఎవరి సహాయం లేకుండా తానంతట అదే హాస్పిటల్లో ఫ్లోర్స్ మొత్తం తిరుగుతుంది. దీని కంటి దగ్గర ఉన్న కెమెరాలు, బాడీలో ఉన్న సెన్సార్లు పరిసర ప్రాంతాలను స్కాన్ చేసి కరెక్ట్ ప్రదేశానికి వెళ్లేలా చేస్తుంది. రోబోలకి మనిషి సహాయం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణమవుతుంది. రోబోలతో పని చేయించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అలాంటప్పుడు మనం కూడా AI టెక్నాలజీ నేర్చుకోవాలి కదా. మీరు కూడా AI బిగినర్ కోర్సు నేర్చుకుందాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. మన AI తెలుగు ఛానల్ ద్వారా AI కోర్సులు ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. 4th బ్యాచ్ June 14 స్టార్ట్ అవుతుంది. వీఆర్ టేకింగ్ లిమిటెడ్ సీట్స్ ఓన్లీ, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ AI ఇన్ఫర్మేషన్ కోసం AI తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.